నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు మహాకవి. నువ్వు మనిషి తనకు తాను అద్భుతంగా తయారు చేసుకునే అద్భుత సౌందర్య సాధనం, కానీ ఇది కొంతమందికి కొన్ని రకాల వలన దూరం అవుతుంది. ముఖ్యంగా 10 మందిలో నవ్వాలంటే అందుకు వారికి వారి నోటి దుర్వాసన అడ్డుగా నిలుస్తుంది. ఇదే వారిని బాధిస్తుంది. సామాన్యంగా నోటి దుర్వాసన కొన్ని కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. అరగని పదార్థాలను, మాంసాహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియ దెబ్బతిని, తిన్న ఆహారం కడుపులో కుళ్ళిపోయి కంపు కొడుతూ ఆ దుర్గంధమంతా పైకి వచ్చి నోటి నుంచి దుర్వాసనగా వెలువడుతుంది. మరికొంతమందికి తిన్న తర్వాత నీటిని పుక్కిలించే అలవాటు లేకపోవడం వల్ల పళ్ళసందులో ఇరుక్కున్న ఆహారపు పదార్థాలు కొంతసేపటికి కుళ్ళి నోట్లో దుర్వాసన పుట్టిస్తుంటాయి. ఇవే కాక దంతాల ఇన్ఫెక్షన్, చిగుళ్ల సమస్యలు కూడా మరో కారణం. కొన్ని జాగ్రత్తలు తీసుకుని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీ బాధ దూరమవుతుంది. త్వరగా జీర్ణమై ఆహారం తీసుకోవడం, మలబద్ధకం లేకుండా చూసుకోవడం, ఆహారాన్ని బాగా నమిలి తినాలి, తిన్న తర్వాత మంచినీటితో పుక్కిలించాలి, రోజు ఉదయం రాత్రి 2 మార్లు పళ్ళు తోముకోవాలి, దంత సమస్యలు ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, దంతాలు పుచ్చిపోయినట్లయితే వాటిని తొలగించుకోవాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోట్లో లవంగాలు వేసుకోవాలి. ఇలా చేస్తే మీరు సమస్య నుండి బయటపడవచ్చు.